హాయ్ అండి. చాలామంది వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా తింటే అమ్మో ఇప్పుడు వామిటింగ్ అయిపోతుందా, వామిటింగ్ అయిపోతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో హోమ్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హోమ్ రెమెడీని యూజ్ చేయడంతో ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేదాన్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రిపరేషన్ అండి, పెద్ద టైం కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవటానికి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం. దీనిలో మనం మొట్టమొదటిగా మనకి కావాల్సింది మూడు ఇంగ్రీడియంట్స్. మొదటిది వాము. ఈ వాము అనేది మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని చక్కగా జీర్ణం చేయటానికి ఈ వాము ఎంతో సహకరిస్తుంది. అలాగే ఈ వాము తర్వాత మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ జీలకర్ర. జీలకర్ర కూడా డైజెషన్ బాగా జరగడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తే ఈ జీలకర్ర వాడటం వల్ల దాన్ని మనం తొలగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం యూజ్ చేయబోయే మూడవ ఇంగ్రీడియంట్ ధనియాలు. ధనియాల్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాము, జీలకర్ర, ధనియాలని యూజ్ చేసి ఒక సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వామిటింగ్ సెన్సేషన్ అనే సమస్యని ఎలా దూరం చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా వామును తీసుకుని బాగా క్లీన్ చేసుకోండి. దాంట్లో మనం బయట తెచ్చుకునే వాములో డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ వాముని కొద్దిగా వేయించి మిక్సీలో వేసుకొని పౌడర్గా చేసుకుని దాన్ని జల్లించుకుని ఫైన్ పౌడర్ తీసుకోండి. ఇదిగో చూసారు కదా, నేను ఇక్కడ ఫైన్ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు జీలకర్రని కూడా తీసుకుని వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని ఫైన్ పౌడర్ తీసుకోవాలి. అలాగే ధనియాలను కూడా వేయించుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుని అది కూడా పౌడర్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 1 teaspoon ఆఫ్ వాము పౌడర్, అలాగే 1 teaspoon ఆఫ్ జీలకర్ర పొడి అండ్ 1 teaspoon ఆఫ్ ధనియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఈ వాటర్ని స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఈ వాటర్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ని దాంట్లో వేసి బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక మంచి డికాషన్ లాగా, అంటే ఒక మంచి కషాయం లాగా అవుతుంది. ఇప్పుడు ఈ కషాయాన్ని వడగొట్టేసేయండి. వడగొట్టేస్తే ఇదిగో చూసారు కదా ఇలాగవుతుంది. ఈ డికాషన్ని మీరు ప్రతిరోజు ఒకసారి తీసుకోండి. రోజులో మార్నింగ్ తీసుకుంటే బెటర్. సో ఇలాగా మన ఇంట్లో వస్తువులతో, మన ఇంట్లో యూజ్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం మన చేతులతో సింపుల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చూసారు కదా. ఇది రెగ్యులర్గా యూజ్ చేయండి, తప్పకుండా వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. దీని గురించి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ సింపుల్ హోమ్ రెమెడీని తప్పకుండా వాడండి. రెగ్యులర్గా వాడటం వల్ల ఈ వామిటింగ్ సెన్సేషన్ అనే ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు.